తీర ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు మత్స్య సంపదకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. నదులు, సముద్ర జలాల్లో కాడ్మియం, పాదరసం, సీసం వంటి భార లోహాలు చేరడంతో అవి చేపల్లోకి, అటు నుంచి మనుషుల్లోకి చేరిపోయి ప్రమాదకర వ్యాధులు సోకుతున్నాయి. కృష్ణా జిల్లా పెడన కేంద్రంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జీవశాస్త్ర ఆచార్యులు జరిపిన పరిశోధనలో ఈ భయానక విషయాలు వెలుగుచూశాయి. సముద్ర జలాలు కలుషితమై మేవ, పండుగొప్ప చేపలపై ఈ ప్రభావం అధికంగా ఉందని పరిశోధనలో వెల్లడైంది. చేపల పేరెత్తితేనే కొందరికి ప్రాణం లేచొస్తుంది. చేపల పులుసు లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. తక్కువ కొవ్వు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే చేపలంటే అందరికీ ఇష్టమే. ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసే ఈ జలపుష్పాల మనుగడకే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలతో కొన్ని రకాల చేపలు అంతరించే దశలో ఉండగా మరికొన్ని రకాల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇష్టానుసారంగా నదీ జలాల్లోకి వదులుతున్న పారిశ్రామిక వ్యర్థాలతో అరుదైన సముద్ర జాతులు ఉనికిని కోల్పోతున్నాయి. ముఖ్యంగా అతిపెద్ద తీరప్రాంతం కలిగిన రాష్ట్రంలో ముందుచూపు లేకుంటే సముద్ర ఉత్పత్తులకు పెనుముప్పు సంభవించనుంది. కృష్ణా జిల్లాలోని తీరప్రాంతంలో కొన్ని రకాల చేపల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్ర ఆచార్యులు పివి కృష్ణ పరిశోధనలో తేలింది. అంతర్జాతీయ పరిశోధన పత్రాల్లోనూ వీటిని ప్రచురించారు. కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతమైన హంసలదీవి వద్ద రుచికరమైన మేవలు, చందువాలు, పండుకప్పలకు ప్రసిద్ధి. ఈ రకమైన చేపలు సముద్రతీర ప్రాంతం నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలో జీవనం సాగిస్తూ ఉంటాయి. ఉప్పునీరు, మంచినీరు దొరికే ప్రాంతంలో లభ్యమయ్యే చేపల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. పారిశ్రామిక వ్యర్థాల కారణంగా కలుషిత నీరు తాగి వీటి లోపల భార లోహాలు పెరిగి జబ్బులకు గురవుతున్నట్లు జీవశాస్త్ర ఆచార్యులు తన పరిశోధనల ద్వారా వెల్లడించారు. రంగుల అద్దకం పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు పరోక్షంగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇబ్రహీంపట్నం వద్ద VTPS నుంచి విడుదలయ్యే వేడినీటితో కలిసిన బూడిద భూమిలో ఇంకిపోతుంది. వరదల సమయంలో అవి సముద్రంలో పరోక్షంగా చేరుతున్నాయి. కైకలూరు, కృత్తివెన్ను, వాడపాలెం ప్రాంతాల్లోని ఆక్వా చెరువులో ఉండే వ్యర్థాలను నేరుగా కాల్వల్లో పడేస్తున్నారు. రొయ్యల్లో వ్యాధుల నివారణకు యాంటీబయాటిక్స్ వినియోగిస్తారు. రొయ్యలు పట్టిన తర్వాత తొలగించిన వ్యర్థాలను కూడా కాలవల్లో పడేయగా వాటిని మేవలు, పండుగప్పలు తినేస్తున్నాయి. కాడ్మియం, మెర్క్యూరీ, లెడ్, ఆర్సెనిక్ వంటి భార లోహాలు వాటి శరీరంలో పేరుకుపోవడం మూలంగా వ్యాధుల బారిన పడుతున్నాయి. వీటిని తింటున్న మనుషుల్లో సైతం మూత్రపిండాలు, గుండె, నరాలు, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటున్నాయి. ఈ కృష్ణా ఎచిరైన్ రీజియన్, పర్టికులర్గా మచిలీపట్నం ఏరియాలో మేమలు అంటాం తెలుగులో, వీటికి పొల్యూషన్ ఎఫెక్ట్ అవ్వటం వలన దాంట్లో మా పరిశోధనలో భార లోహాలు కొంతవరకు అబ్జర్వ్ చేయటం జరిగింది. వాటికి కారణం ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న డై ఫ్యాక్టరీ ప్లస్ అగ్రికల్చర్ కానీ ఆక్వాకల్చర్లో వాడే వ్యర్థ పదార్థాలు అవన్నీ కూడా కోస్ట్లోకి వెళ్ళటం వలన, అలాగే పోర్టు యాక్టివిటీ, అన్ఐడెంటిఫైడ్ సమ్ పొల్యూషన్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా దాని ఫిష్ హెల్త్ పాటు అవటమే కాకుండా దాని పర్యవసానంగా మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది. చేపల శరీరంలో పేరుకుపోయే భార లోహాలు వాటి పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మేవలు, పండుగప్ప చేపల్లో సంతాన సాఫల్యత రేటు పునరుత్పత్తి సమయంలో క్రమంగా మార్పులొస్తున్నాయి. గుడ్లు పెట్టే సమయం కూడా పెరుగుతుందని పరిశోధనలో గుర్తించారు. ఏటా April 14 నుంచి June 15 వరకు మత్స్యకారులకు వేట విరామాన్ని ప్రకటిస్తున్నారు. అలా కాకుండా చేపలు గుడ్లు పెట్టే సమయం మారిపోయిన కారణంగా జూన్ నుంచి ఆగస్టు వరకు అమలు చేస్తే మంచిదని జీవశాస్త్ర ఆచార్యులు ప్రభుత్వానికి సూచించారు.